కేంద్ర ప్రభుత్వం తీసుకునే కొన్ని కొన్ని కీలక నిర్ణయాల విషయంలో ఖచ్చితంగా విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం శానిటైజర్స్ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దాని మీద ఇప్పటికే చాలామంది ప్రజలు, కొంతమంది నిపుణులు కూడా విమర్శలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వ్యక్తి మనిషి జీవితంలో కూడా ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది శానిటైజర్. ఒక దినచర్యలో భాగమైపోయింది. తెల్లారి లెగిస్తే శానిటైజర్ మొహం చూడందే, నైట్ పడుకోబోయే ముందు కూడా ఒకసారి శానిటైజర్తో చేతులు శుభ్రపరచుకోకుండా ఎవరు నిద్రపోవట్లేదు. ఎందుకంటే ఒక భయం, కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కడ పెరుగుతుందో అని, శానిటైజర్ వినియోగంతో దాన్ని అంతం చేయొచ్చు అనేది. అయితే ఈ శానిటైజర్ అనేది కూడా ఒక రకంగా చూసుకుంటే ఇది కూడా ఒక క్లినికల్ ల్యాబ్లో తయారు చేయబడిన ఒక ద్రావణమే కాబట్టి ఒక రకంగా దీన్ని కూడా ఒక ఔషధం అనాలి నిజంగా. ఎందుకంటే అందులో అన్ని రకాల మెడిసిన్స్ కలుస్తున్నాయి, ఆల్కహాల్ కానీ ఇవన్నీ కూడా. సో ఇటువంటి నేపథ్యంలో వీటి మీద ఉన్న నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటి వరకు నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రభుత్వం ఎత్తేసింది. ఇక నుంచి శానిటైజర్ నిల్వలు ఉంచే విషయంలో కానీ, శానిటైజర్ తయారీ చేసే విషయంలో కానీ, విక్రయించే విషయంలో కానీ ఎవరూ ఎటువంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి లైసెన్సు తీసుకోవాల్సిన అవసరం లేదు. విచ్చలవిడిగా అమ్మకాలు విక్రయాలు జరిపేయచ్చు అనేదే కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటన. నిజంగా ఈ కీలక ప్రకటన చూసిన తర్వాత నిజంగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే శానిటైజర్లు అతిగా వాడిన, లేదంటే డూప్లికేట్ శానిటైజర్లు అంటే రకరకాల శానిటైజర్లు మార్కెట్లో రోడ్డు పక్కన ఫుట్పాత్ల మీద అమ్మేస్తున్నారు, తోపుడు బళ్ళ మీద అమ్మేస్తున్నారు. ఎక్కడికక్కడ ఎక్కడికి పడితే అక్కడ శానిటైజర్లు అమ్మేస్తున్నారు. అవి నిజంగా పనిచేస్తాయో లేదో తెలియదు, అవి వాడిన తర్వాత చేతులు పాడైపోతాయో లేదో తెలియదు. ఇప్పటికే చాలామంది ఎక్కువగా అతిగా శానిటైజర్స్ ఉపయోగించడం, అడ్డమైన శానిటైజర్లు వాడేయడం వల్ల చేతులు బొబ్బలు వచ్చేయడం, స్కిన్ తోలు ఊడిపోవడం, చర్మం ఊడిపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక ఇలాగా విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేస్తే ఎవరికి వాళ్ళు సొంతంగా శానిటైజర్ లేదో, టాయిలెట్లో యాసిడ్ తయారు చేసినట్టు శానిటైజర్లు తయారు చేసి ఎక్కడపడితే అక్కడ అమ్మేస్తే నిజంగా అవి ఏమన్నా వికటిస్తే ప్రజల పరిస్థితి ఏంటి అనేది కూడా ఎందుకు ఆలోచించలేదు కేంద్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు చాలామంది సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న. తాజాగా ఇప్పుడు మొత్తం 600 సంస్థలకు శానిటైజర్ల తయారీ కేంద్రాల కోసం కేంద్రం ఆల్రెడీ అనుమతులు ఇచ్చింది. శానిటైజర్ల ధరల విషయంలో అయితే మాత్రం కీలక ప్రకటన చేసింది. 200 ml మినిమం 100 రూపాయలు లోపు ఉండాలి, కానీ 100 రూపాయల పైన అయితే అమ్మడానికి వీలు లేదు అని. ఓకే, బయట మార్కెట్లో రోడ్డు మీద దొరికేవి 100 రూపాయలకి 500 ml కూడా శానిటైజర్లు కూడా వచ్చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎక్స్పైరీ డేట్ దాటిన తర్వాత శానిటైజర్ నిల్వలు తమ వద్ద ఉంచుకోరాదు, అలాగే అమ్మకూడదు అనేది కూడా తాజాగా ప్రభుత్వం చేసిన నిబంధన. గతంలో లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే శానిటైజర్ విక్రయించాలి అనే నిబంధన ఉండేది, కానీ ప్రస్తుతం శానిటైజర్ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది కాబట్టి లైసెన్స్ తప్పనిసరి అనే నిబంధనను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సడలించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ యాక్ట్ శానిటైజర్స్కు లైసెన్స్ తప్పనిసరి అనే నిబంధనలు కూడా సడలించింది. ఇంతకుముందు అయితే ఈ డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ ప్రకారం శానిటైజర్ అమ్మేవాళ్ళు కూడా ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి, కానీ ఇప్పుడు ఆ లైసెన్స్ అవసరం లేదు. అంటే ఎవరైనా అమ్మేయచ్చు. ఇప్పటికే మన దేశంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది అనేది. కానీ మరి ఇది ఎంతవరకు సమంజసం, నిజంగా యాక్సెప్ట్ చేస్తారా ప్రజలు, దీనివల్ల ఎటువంటి కొత్త కొత్త ఇబ్బందులు వస్తాయనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.